రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం పనిచేస్తున్నటువంటి తీరును ఒక్కసారి చూపించుకెళ్తారు. కుక్కలు డాగ్ స్క్వాడ్ వెళ్తాయి, దాని మీద శోధించడానికి ప్రత్యేక సిట్లని మూడు బృందాలను ఏర్పాటు చేస్తారు. సోషల్ మీడియాలో కడుపు మండిన ఏ కార్మికుడో ఏ కష్టపడేవాడో నాలుగు మాటలు మాట్లాడితే మహిళల్ని చూడకుండా కేసులు పెడతారు, బెదిరిస్తారు, అర్ధరాత్రి అరెస్టులు చేస్తారు. ఒక ప్రతిపక్ష నాయకుడి మీద భవిష్యత్ తరానికి ఆశావాగ్నా ఉన్నటువంటి యువ నాయకుడి మీద ప్రత్యక్షంగా చంపుతామనేటువంటి బెదిరింపుల్ని రాప్తాడు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు మాట్లాడితే కనీసం కేసు కట్టాలన్నటువంటి ఆలోచన కూడా పోలీసు వ్యవస్థకు రాదు అనంటే రాష్ట్రంలో ఏ రకంగా వాళ్ళ వైఖరి ఉంది? అధికార పక్షం ప్రతిపక్షం పట్ల భిన్న ధోరణులని ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ పోలీసు వ్యవస్థ ఎంచుకోంది అనడానికి ఇంతకన్నా ప్రత్యేక నిదర్శనం అక్కర్లేదు. లా అండ్ ఆర్డర్, శాంతి భద్రత అనేటువంటిది, లా అనేటువంటిది పోలీసు వ్యవస్థ ప్రస్తుతం ప్రతిపక్షానికి చెప్పడానికి, ప్రతిపక్షాన్ని కట్టడి చేయడానికి ఆర్డర్ మాత్రం అధికార పార్టీ చెప్పినటువంటి ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడానికి కొత్త నిర్వచనాన్ని లా అండ్ ఆర్డర్కి ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ తీసుకొచ్చింది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంటే భారతదేశం మొత్తం కూడా గర్వించింది. మేము నిజంగా గర్వంగా ఫీల్ అయ్యాం. ఎందుకనంటే నక్సలైట్లను నియంత్రించడంలో, ఫ్యాక్షనిజాన్ని కట్టడి చేయడంలో రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఈ జిల్లా పోలీసు యంత్రాంగం అద్భుతమైనటువంటి సేవలు అందించినటువంటి శాఖ ఈ అనంతపూర్ జిల్లా పోలీస్, లేకపోతే రాష్ట్రంలో ఉన్న పోలీస్. ఇవాళ కొందరు రాష్ట్రంలోనూ ఇక్కడ చేస్తున్నటువంటి వ్యవహారాలను చూస్తే యావత్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా శంకించేటువంటి పరిస్థితికి వచ్చింది. దీనికి కారణం ఏంటి? పోలీసు వ్యవస్థని ఇవాళ రాష్ట్ర డీజీపీ గారు నడుపుతున్నారా లేదా అనేటువంటి అనుమానం కాదు, ప్రత్యక్షంగా ఆలోచనలు కూడా వస్తున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి సీఎంఓ ఆదేశాలతో ఇవాళ జిల్లా ఎస్పీలు పనిచేసేటువంటి పరిస్థితికి వచ్చింది. రాజ్యాంగేతర శక్తులు రాజ్యాంగాన్ని గుప్పిట్లో పెట్టుకునేటువంటి పరిస్థితి చేస్తున్నారు. రాజ్యాంగేతర శక్తులు, సలహాదారులుగా నియమితమైనటువంటి వ్యక్తులు ఇవాళ ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చేటువంటి పరిస్థితులకు వచ్చారు. నేరుగా ప్రత్యక్షంగా ఇవ్వలేకపోతే పరోక్షంగా ఇంటెలిజెన్స్ శాఖ ద్వారా చేసేటువంటి పరిస్థితులు వచ్చినాయి. వీళ్ళందరి కాళ్ళు బయటపెట్టండి, ఎవరు ఎవరు నడిపిస్తున్నారు ఈ రాష్ట్రంలో పోలీసు యంత్రాంగాన్ని అనేటువంటిది స్పష్టమవుతుంది. నేను ఒకటే కోరుతున్నా, ఆంధ్రప్రదేశ్ పోలీసు భవిష్యత్తులో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సమీక్ష జరుగుతుంది, కమిషన్లు ఏర్పాటు చేయబడతాయి, భారతదేశంలో ఎక్కడా కూడా జరగనటువంటి విధంగా పోలీస్ శాఖలో ప్రక్షాళన జరుగుతుంది. ఇది మాట వరుసకు చెప్తున్నటువంటిది కాదు, తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. ఎందుకు అనంటే సమాజంలో ఇది కక్షా కార్పణ్యాలతోటి కాదు, సమాజంలో శాంతి భద్రతలకు తెలుగుదేశం పార్టీ ఇచ్చేటువంటి ప్రాధాన్యత అటువంటిది. తెలుగుదేశం వాళ్ళు తప్పు చేస్తే కూడా కట్టడి చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది గతంలో. ఇవాళ యథేచ్ఛగా విచ్చలవిడిగా వదిలితే ఇవాళ భూ కబ్జాలు జరుగుతున్నాయి, ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళని రాత్రిళ్లు బయటకు ఉంచి కూలగొడుతున్నటువంటి పరిస్థితులు, రిటైర్ అయినటువంటి వాళ్ళు జీవితకాలం పెట్టుబడులు పెట్టినటువంటి ప్లాట్లని ఆక్యుపై చేసేటువంటి పరిస్థితి. ఇక సామాన్యుడికి భద్రత ఉండదు, మహిళలకు భద్రత ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఇక పోలీసు ప్రక్షాళన కోసం న్యాయ వ్యవస్థ తరపున కూడా ఆలోచిస్తుంది తెలుగుదేశం పార్టీ. రాజ్యాంగేతర శక్తుల నుంచి పోలీస్ శాఖని విముక్తి చేసుకోమని పోలీసు శాఖ వారిని కూడా కోరుతున్నా. ఆంధ్రప్రదేశ్ పోలీసుకు ఉన్నటువంటి గత వైభవాన్ని ప్రాభవాన్ని తిరిగి రావడానికి పోలీసు వ్యవస్థలోనే మీరే నడుం బిగించాలని చెప్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద చేసినటువంటి ఆరోపణల మాటలకి కేసు కట్టమని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చాం. కట్టి తీరేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని స్పష్టం చేస్తున్నాం.